గుడినికండి నేను ఎస్ఐ బాలనగర్ మహబూబ్నగర్ డిస్టిక్ మాది బాలనగర్ మండల్లో గవర్నమెంట్ ఇచ్చిన సూచనలు కూడా ఈ కరోనా మహమ్మారిని అంతమొందించటకు మేము గవర్నమెంట్ ఇచ్చిన సూచనలు అన్నీ కూడా ఊచా తప్పకుండా మేము వ్యక్తిగతంగా పాటిస్తూ ప్రజలకు కూడా మేము దానిపైన అవగాహన కలిగిస్తున్నాం. ఉదయం మా దగ్గర మార్కెట్ జరిగినప్పుడు కానీ నిత్యావసర వస్తువులు కొనుక్కోలేనప్పుడు కానీ మెడికల్ షాప్లు కానీ అందరి దగ్గర అన్ని యజమానులకు మేము అవగాహన కలిగించినాం. ఒక్కొక్కరు 2 మీటర్ల డిస్టెన్స్ గ్లౌజ్ వేసుకోమని ప్రతి హాఫ్ అన్ అవర్ శానిటైజర్స్ వాడమని మేము చెప్తున్నాం. ఈ యజమానులు కూడా ఇన్ టైం ఉండి షాపులన్నీ క్లోజ్ చేస్తారు. ఒకవేళ 10 దాటిన తర్వాత కూడా ఎవరైనా ఒక బైక్ మీద ఒకరు వెళ్ళమని జీవో నెంబర్ 45 ప్రకారం గవర్నమెంట్ ఇచ్చిన జీవో నెంబర్ 45 ప్రకారం బైక్ మీద ఒకరేనని కార్లో ఇద్దరు అని అది ఎమర్జెన్సీ ఉంటే తప్ప మెడికల్ ఎమర్జెన్సీ అని ఇక్కడ ఎమర్జెన్సీ ఉంటే తప్ప బయట తిరగరాదని సూచనలు మేము పకడ్బందీగా మేము వాహన తనిఖీల ద్వారా మేము చేస్తున్నాం. టైంపాస్కు ఎవరైనా బయట తిరిగి దీని వల్ల పైన మేము ఇప్పటివరకు 7 కేసులు క్రిమినల్ కేసులు బుక్ చేసినాం. వాళ్ళ బండ్లన్నీ కూడా సాగిస్తున్నాం. మన బాలనగర్లో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా ప్రజలు ఇచ్చే పడితోటి వాళ్ళ సహకారంతో గవర్నమెంట్ ఇచ్చిన సూచనలు అందరూ మంచిగా పాటించడం వల్ల మన బాలనగర్లో ఇంతవరకు కూడా ఒక్క కేసు కూడా రిజిస్టర్ కాలేదు. ఇదే కోఆపరేషన్లో ముందు జరిగి మన బాలనగర్లో ఒక్క కేసు కూడా రిజిస్టర్ కాకుండా మనం అందరం ఆయురాగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. బాలానగర్ మండల కేంద్రంలో సర్పంచ్ విజయలక్ష్మి తిరుపతి ఆధ్వర్యంలో తమ సొంత ఖర్చులతో దాదాపు 1000 కుటుంబాల నిరుపేదలను గుర్తించి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒక వారానికి సరిపడే నిత్యావసర వస్తువులు గడప గడపకు వెళ్ళి అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఆర్ఓ రవీంద్రనాథ్, ఎంపీడీఓ శ్రీదేవి, విలేజ్ సెక్రటరీ లోకనాథ్, విఆర్ఓ రామ్మోహన్, స్థానిక ఎస్ఐ కృష్ణయ్య, డిప్యూటీ సర్పంచ్ గిరిధర్రావు, వార్డు సభ్యులు నందిని శ్రీకాంత్, మమత, టెల్లు యాదవ్, మౌనిక, భాస్కర్, శిరీష, వెంకటేష్, స్వప్న, రాము, రమేష్, కోఆప్షన్ సభ్యులు ఇప్పలపల్లి గణేష్ గౌడ్, దత్తాత్రేయ, సాటిరాజు, గ్రామ యువకులు పాల్గొన్నారు. వారికి దూరంగా ఉండాలి, తగ్గిన తుమ్మిన చేతి రుమాన్ని అడ్డు పెట్టుకోవాలి. గణేష్ నా పేరు, తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ. అలాగే మా భార్య శ్రీమతి విజయలక్ష్మి తిరుపతి గారు స్థానిక సర్పంచ్ బాలనగర్. ఈ ఊర్లో లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి కరోనా వైరస్కు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ వీధి వీధిన తిరిగి పిచికారి చేయించడము, శానిటైజర్స్ ఇవ్వడము ప్రతి ఇంటికి, అదేవిధంగా శుభ్రత గురించి ప్రతి ఇంటికి అవగాహనలు తెప్పియడము, ఆ గ్రామంలో ఉన్న పేద ప్రజలను గుర్తించి వారికి బియ్యము, పప్పులు, నూనె, కూరగాయలు, సబ్బులు, తగిన నిత్యావసర వస్తువులన్నీ పంపిణీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మా బాలనగర్ మండలంలో చుట్టుపక్కల తాండా వాసులు కానీ, తాండాలు కానీ, ట్రైబర్ ఏరియా ఎక్కువ ఇక్కడ. అదేవిధంగా ఇండస్ట్రీ ఉంది కాబట్టి లేబర్ కూలీలు ఎక్కువ మంది బాలనగర్లో నివసిస్తుంటారు. వాళ్లకు కూలీ లేక అల్లాడుతున్న ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని వారి ఇంటింటికి వెళ్ళి మేమేని రేషన్ కానీ, నూనె కానీ, కూరగాయలు కానీ, సబ్బులతో సహా ప్రతి ఇంటికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా బాలనగర్ మండలంలో దేవుని దయాల ఇప్పటి వరకు ఎలాంటి కరోనా పాజిటివ్ కేసు రాలేదు కాబట్టి చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా మా బాలనగర్ గ్రామంలో కూడా పరిశుభ్రత కూడా రోజు అధికారులం కానీ మేము కానీ రోజు ప్రతి వీధి వీధి తిరిగి పరిశుభ్రత గురించి పిచ్చి. అదేవిధంగా ఇక్కడ రైల్వే వర్క్స్ నడుస్తున్నాయి. వాళ్ళు దాదాపు ఒక 150 మంది ఇక్కడనే ఉంటున్నారు. వాళ్లకు 2 డేస్కి ఒకసారి నిత్యావసర సరుకులు కానీ, భోజనాలు కానీ కూడా వాళ్ళకి చేయిస్తున్నాం. ఈ మహమ్మారి కరోనాతో బయటపడాలని, దేశ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.